Society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? Yen tala aashcharya potunnav? Ee bazaar rowdy inta english ela maatladutunnadana? Nalugu dabbulu iste ye pani cheyatanikaina venakadani ee bazaar rowdy law and order gunchi maatladutunnadu emita ani aashcharya potunnava? My dear great editor, nuvvu anukunnatlu nuvvu vaasinchinatlu law and order ee deshamlo kachithanga amalu jarugutunte nee paper lo roju anni varakatna chavula vartalu manabhangala vartalu undeva? నీతి నిజాయితీలు దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోబల రావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాన్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్లేదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు, బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు? హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో, గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమోధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని, ఇంకో చేత్తో నా కళల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్లైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కళల రథం ఎక్కి గుర్రాన్ని అదిలించాను. దిస్ ఇస్ ఫినిషింగ్ టచ్. బెడ్ ఫర్ ఫస్ట్ నైట్ రెడీ. ఆర్ యు రెడీ? సిగ్గుపడకోయ్, మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. బహుశా ఎక్కడ ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మన ఇద్దరికి అత్తామావలు పోరు లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతుంది, నీ బుద్ధే పరుగులు పెడుతుంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము, ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 12. ఈరోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది? మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా, ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు, మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి, పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి, పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదూ. చిచ్చి, ఈ పాడుబుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత, నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను. Thank you.
ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గూండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించటమైనది. నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది. దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేనొక బజార్ రౌడీగా మారిపోయాను. ఈ రక్తపు రేఖల్లో నిత్యం కదలాడేదేమిటో తెలుసా? పాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా? ప్రపంచం ఒక అన్యాయమైన ఆట, న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని. అందుకే మంచితనం, దౌర్జన్యం, న్యాయం, అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం. నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు. నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణం ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం. Yeah.